ఖమ్మం జిల్లాలో కరోనా పేరుతోను వ్యాపారానికి దిగారు కొందరు కేటుగాళ్లు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎత్తున కరోనా బోగస్ సర్టిఫికేట్లను సృష్టించి కోర్టు కొల్లగొట్టారు ఎనిమిది వందల మందికి కరోనా సోకినట్లు చూపారు వారంతా చికిత్స పొందినట్లుగా రికార్డులు సృష్టించి బీమా సొమ్ములను కాజేశారు ఖమ్మం జిల్లాలో కరోనా స్కామ్ వెలుగులోకి వచ్చింది ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాలను టార్గెట్ గా నిధులను స్వాహ చేశారు మహబూబాబాద్ తో పాటు గార్లలో నకిలీ కరోనా సర్టిఫికెట్లను తయారు చేశారు పలు ఆసుపత్రులతో కుమ్మక్కై రికార్డులు తయారు చేసి బీమా సొమ్ములను స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కారేపల్లి మండలంలో ప్రయోగం చేశారు రెండు గ్రామాల్లో ఎనిమిది వందల మందికి కరోనా సోకినట్లు చూపారు వారు చికిత్స పొందినట్లుగా రికార్డులు సృష్టించి బీమా సొమ్ములను స్వాహా చేశారు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ దాని శివారు గ్రామమైన మేకల తండాల్లో తొంభై మంది ఖాతాల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు జమ చేసినట్లుగా ఆరోపణలున్నాయి అయితే రెండు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున ఇవి మంజూరవ్వడమే కాదు నిధులు విడుదల కావడంతో అనుమానంతో బీమా కంపెనీ అధికారులు విచారణ ప్రారంభించారు ఎస్బీఐ లైఫ్ కరోనా రక్షక్ పేరుతో ఓ పాలసీని ప్రవేశపెట్టింది అందులో ఐదు వేల రూపాయలు ప్రీమియం కడితే రెండున్నర లక్షల బీమా ఉంటుంది అయితే కోవిడ్ సోకి హాస్పిటల్లో కనీసం మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్న వారికి ఈ సొమ్ము అందుతుంది ఈ బీమా సొమ్మును కొల్లగొట్టేందుకు దుబ్బతండా మేకలతండాకు చెందిన పది మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు ఈ రెండు గ్రామాల్లో పన్నెండు వందల మంది వరకు జనాభా ఉండగా ఏకంగా ఎనిమిది వందల మందికి గతేడాది సెప్టెంబర్లో బీమా చేయించారు ఒక్కొక్కరి నుంచి పదివేల చొప్పున వసూలు చేశారు ఇందులో ఐదు వేలు ఇన్సూరెన్స్ కోసం మిగతా సొమ్ము తప్పుడు సర్టిఫికేట్ల కోసం ఖర్చవుతుందని చెప్పారు బీమా సొమ్ము రెండున్నర లక్షలు ఖాతాల్లో జమ కాగానే సదరు వ్యక్తులు లక్ష్య ఉంచేసుకుని మిగతా ఒకటిన్నర లక్షలు తమకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు వస్తాయన్న ఆశతో చాలామంది ముందుకొచ్చారు సభ్యులు స్థానిక పీహెచ్సిలోనైతే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న గార్ల పీహెచ్సి నుంచి సుమారు ఐదు వందల మందికి తప్పుడు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించారు తర్వాత వీరంతా పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు రోజులకు పైన చికిత్స పొందినట్లు తప్పుడు బిల్లులు సంపాదించారు బీమా సొమ్ము కోసం దరఖాస్తులు చేయించారు బీమా సంస్థ ఇటీవల తొంభై మంది క్లెయిమ్లను అంగీకరించి ఒక్కొక్కరి ఖాతాల్లో రెండున్నర లక్షల రూపాయల చొప్పున మొత్తంగా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మేర జమ చేసింది రెండు గ్రామాల్లో క్లెయిమ్లు రావడంతో ఉన్నతాధికారులకు అనుమానాలు వచ్చాయి ఒకే ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్కువగా పాజిటివ్ సర్టిఫికెట్లు ఉండడం రెండు గ్రామాల నుంచే ఇంత భారీగా సొమ్ము కోసం క్లెయిమ్లు వస్తూ ఉండడంతో బీమా సంస్థ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది ఇంత భారీ స్కామ్ జరిగినప్పటికీ పోలీసులకు మాత్రం బీమా కంపెనీ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు ఇది అంతా ఏజెంట్లు చేసిన మాయాజాలంగా చెబుతున్నారు మరోవైపున లబ్ధి పొందిన గ్రామస్తులు మాత్రం మిన్నకుండిపోయారు ఎవ్వరూ దీనిపై పెదవి విప్పేందుకు లేదు